కార్యక్రమాల నుండి ప్రారంభమైనటువంటి ఉపన్యాస కార్యక్రమము వేదము నాలుగు వేదములు కూడితే వేదమవుతుంది. రెండవ స్టెప్ వేదాంతము. సర్వసాధారణంగా అచల పరిపూర్ణ ప్రబోధయందు వేదాంతము అనేటటువంటిది వాక్యము చెల్లదు. ఇది కేవలం సిద్ధాంతము, ఋషి ప్రోక్తమైనటువంటి సిద్ధాంతము. వేదము, వేదాంతము, సిద్ధాంతము అని మూడు విభేదములుగా దీన్ని పిలువబడుతుంది. వేదాంతము అనగా వేదము యొక్క అంత్యము. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం, విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తీకాంతం అగోచరం. ఎప్పుడు బ్రహ్మ విద్య ముక్తాయమవుతుంది, అంతమవుతుందంటే నాలుగు వేదముల పరావిమర్శన చేసిన నాలుగు వేదముల పరావిమర్శన అనంతరము అక్కడ మిగిలేదు ఏమీ లేదు, వేదాంతం వస్తుంది. అప్పుడు వేదము యొక్క అంతము. వేదము యొక్క అంతము ఏముంది అక్కడ? విద్యాంతం, వేదమనగా విద్దు, విద్దనగా ప్రకాశము, విద్దనే ధాతువు నుండి వేదము పుట్టింది. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తీకాంతం అగోచరం. ఇప్పుడు మనం వచ్చింది వార్తీక సిద్ధాంతం, వార్తీకాంతం అగోచరం. ఇది వేదాంతం. వార్తీకాంతం అనేటటువంటి ఏ అగోచర స్థితి అయితే ఉన్నదో అది వేదాంతం. అక్కడ ప్రకాశము లేదు, ప్రకాశము లేదు. మరి ఏమున్నది? చీకటి ఉన్నదా? చీకటి వెలుతురులకు అతీతంగా ఉండేటటువంటి స్థితి ఒకటి వస్తుంది. చీకటి వెలుతురులకు అతీతంగా ఉండేటటువంటి స్థితి ఒకటి వస్తుంది. సర్వసాధారణంగా ధ్యానములో మగ్నత చెందినటువంటి సాధకులకి సంప్రాప్తమయ్యే అంతిమ చర్మఘట్టం అది. కేవలం మాటల ద్వారా వేదాంతము ప్రబోధించినంత మాత్రమున విషయం అవగాహనము కాదు. మన దగ్గర సుదీర్ఘంగా అవలోకన చేసి, సుదీర్ఘమైన ఆలోచన చేసి ఒక స్థితికి వచ్చింది. ఎరుక లేని ఎరుకైన, ఎరుక లేని ఎరుకైన ఈ మూలం లేని గుర్తు శరీరం ఏమి లేదండి. ఎరుక లేని స్థితిని ఎవరెదిగిరయ్య అక్కడ? ఎరుక లేని స్థితిని ఎరగాలంటే మళ్ళీ ఎరుకే ఎరగాల కదా. రెండు పూత లేని అద్దాలని, నిలుపుటద్దాలని ఒకదానిలో ఒకటి చేర్చి చూస్తే ఏమి కనబడుతుంది అక్కడ? ఏమి కనబడుతుంది మనకి? రెండు పూత లేని అద్దాలని ఒకదాని ఒకటి చేర్చి మనము చూసినట్లయితే రెండింటి కాంతి ఏకమై ఏమి కనబడుతుంది? కనబడుతుంది, ఏమి కనబడదు. ఎవరన్నా ఒకరి ఏమి కనబడదు రా అని ఎవరన్నా అడిగినట్లయితే ఏమి లేదు. ఏమి లేదని వాడు కూడా ఒకడు మిగిలి ఉన్నాడు కదా అక్కడ. ఏమి లేదు అని అనేవాడు కూడా ఒకడు మిగిలి ఉన్నాడు కదా అక్కడ. అది రీతిగానే స్థావర జంగమ దృగ్ఘోషక సకల చరాచరములయం అంతర్గర్భీకృతంగా సర్వశూన్యమై ఉన్నది. కనరాని లేని కళ అది. ఏమిటి ఇది గంభీరమైనటువంటి వాక్యము? కనరాని లేని కళ. ఇప్పుడు సర్వసాధారణంగా మనకు కళ వస్తుంది, మళ్ళీ జాగ్రత్త మేల్కొనగానే నాకు ఇటువంటి కళ వచ్చిందని మళ్ళీ మనం చెప్పుకోగలుగుతాము. కానీ ఇది కనరాని లేని కళ. ఇది చెప్పుకోవడానికి కూడా రాలేనటువంటి కళ. మరి ఏమంటావు దీన్ని? ఇప్పుడు సర్వసాధారణంగా జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ వస్తుంది. సుషుప్తావస్థ ఎందు కూడా మనకి గాఢమైన ప్రగాఢమైన సుప్తిలో మనం పోతాము. మేలుక సుషుప్తి లోపల ఏ శీలం తనకు తాను ఏంటంచునో, గురు తాలీల బయలు లోపల వాలాయము తనకు తానే వచ్చునో ఎన్నా
వచ్చి ఎచ్చి తట్టును ఎన్నా ఈ లోపలనే బట్ట బయలున్న జరిగితే ఏ లోకమున నిలవగలవు, ఎరగకుంటే వచ్చును ఎన్నా వచ్చి ఎచ్చి తట్టును ఎన్నా అంటారు. అప్పుడు ఏమైంది, జాగ్రత్తావస్థ ఎందు సర్వసంహారములు చేసినటువంటి ఈ ఎరుక ఈ జ్ఞానము స్వప్నావస్థ వచ్చేసరికల్లా అప్పుడు ఏమయ్యింది, కేవలం భజోని ఇంద్రియములతో జరుగుతుంది వ్యవహారము. ముఖ్యమైనది ఏం పోయినాం అక్కడ, 28 ఇంద్రియముల ఎన్ని లయమైనది, 8 లయమైనది. 8 లయమైతే సుషుప్తావస్థ వచ్చేసరికి కేవలము 2 మిగిలిపోయినది. ఆ 2 ఏమైపోయింది, మనస్సు ఏ మూల వస్తువు ద్వారా పరిణమించి వచ్చిందనో ఆ మూల వస్తువునందు చేరిపోయే మనస్సు సుషుప్తావస్థలో, ప్రాణము మాత్రము కేవల కామనా వాసనలతో ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ చేస్తూ ఉన్నది. మన అది ఎటువంటి లీలాది, సుషుప్తావస్థ యందు మనస్సు ఎక్కడికి గురి చేరింది. అప్పుడు వస్తు శూన్యమయ్యిందనా లేక క్రియాశూన్యమయ్యిందనా, సుషుప్తావస్థ ఎందు వస్తు శూన్యమయ్యిందా లేక క్రియాశూన్యమయ్యిందా అంటే వస్తు శూన్యం కాలేదు, క్రియాశూన్యమైనది. ఇంద్రియముల ద్వారా జరగబోయేటటువంటి ప్రక్రియ లేదు అక్కడ. అప్పుడు ఏమయ్యింది, ఏ మనస్సు అయితే ఉన్నది తన మూల స్వరూపమైన ఏమిటిది, ఆత్మతో సమవేతమైనది, పునః మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఒక్క ప్రశ్న గంభీరంగా ఆలోచన చేయాలి, సుషుప్తావస్థ యందు మనం ఒక స్త్రీని చూసినట్లు, స్త్రీతో సంభోగ క్రియలు చేసినట్లు మనకి వేద్యం అవుతాయి కదా, అయితే అది స్వప్నమని మనం అంటాం కదా. మన స్వప్నమునందు వీరస్కిరణమైతే దాని గుర్తు మాత్రము జాగ్రత్త అవస్థ ఎందు నీవు చూసినా కదా అగ్గుపడుతుంది కదా, అది స్వప్నము స్వప్నముగా ఉండాలి కదా. మరి అప్పుడు ఏమి అది దాని అర్థము, స్వప్నమునందు వీరస్కిరణమైనది అది మళ్ళీ జాగ్రత్తలో చూస్తే అది గుర్తు రూపకంగా నీకు అగ్గుపడుతుంది అన్నట్లయితే ఏది అది, అది మూల సంధి, జాగ్రత్త యొక్క చివర, జాగ్రత్త యొక్క చివర, సుషుప్తి యొక్క చివర, ఈ 2 యొక్క సంధికాలము. ఈ 2 యొక్క సంధికాలమునందు ఏది జరుగుతుందో, ఈ 2 యొక్క సంధికాలమునందు ఏది జరుగుతుందో ఆ సంధికాలము సర్వసాధారణంగా ఎవరికి ఊహించటకు అసాధ్యమైనటువంటి కాలము, అటువంటి ఆ సంధికాలమునందే ఈ జగత్ అంత పుట్టించదు. చాలా గంభీరంగా ఆలోచన చేయాల, ఈ జగత్తు ఎటునుండి వచ్చేదంటే అటువంటి సంధికాలములో వచ్చినటువంటి దాన్ని ఏమని చెప్తావు. ఇప్పుడు 2 చేతులు చేరు చెప్పండి, కొడతా ఈ చేతులు కొట్టింది ఇంకోటి ఇప్పుడు ఇంటి కొట్టి ఎక్కడి నుండి వచ్చే శబ్దము, 2 చేతులు కలియడం వలన వచ్చినా ఈ 2 చేతుల మధ్యన ఉండినటువంటి ఆవరణము యొక్క స్పందముల పరమాణువుల స్పందన వలన శబ్దం వచ్చానా లేక భౌతిక ఈ చేతుల ద్వారా శబ్దం వచ్చానా. కాబట్టి ఎరుక వచ్చిన జాడ, మెరుపు వచ్చిన జాడ ఎంతవారికి తెలియదు. మరి ఎంతవరకు తెలియదంటే మరి ఏమి, అచల ఋషులు కనిపెట్టినటువంటి అతిసూటి మార్గం ఏమిటి, నా చాకే ఇది చాలా ఆలోచన చేయాల్సిన మాట. కాబట్టి వేదాంతం అన్నది ఏదైతే ఉందో సకల దేశముల యందు సకల కాలముల యందు సమస్త వస్తువుల యందు నేను లేక ఉన్నాను. పండితారాధ్య పండిత శివానంద స్వామి గారు చెప్తారు దీన్ని అచల బోధ శిఖామణి అనే గ్రంథంలో, నేను లేక ఉన్నాను. నువ్వు లేక ఉన్నావు అన్నప్పుడు అనుకుంటు నీవు పరిపూర్ణుడవా, ఎప్పుడు నీవు లేవు అన్నప్పుడు అది పరిపూర్ణమనే లెక్కేస్తారు. నేను లేకపోవాలే నేను లేకపోవాలని పరిపూర్ణ భావజ్ఞులు బోధ చేస్తారు మన మన దేశమునందు. అచల పరిపూర్ణ ప్రబోధన కృషి చేసే గురువులు ఇదే మాటను నొక్కి నొక్కి చెప్తారు, నేను అనేది పోవాలి, నేను అనేది నిజమే.
యా నేను అది, అది యా నేను అతి గంభీరంగా ఆలోచన చేయాలా. యా నేను యా నేను రహితమైతే జన్మరహితం అవుతుంది అనుమయ్యేటటువంటి విషయమని గంభీరంగా అవగాహన ఎంతో అవసరమైంది. ఇక్కడ స్థూల శరీరముతో తదాత్మను చెందిన నేను ఒకటి, సూక్ష్మ శరీరముతో తదాత్మను చెందిన నేను ఒకటి, కారణ శరీరంతో తదాత్మము చెందిన నేను ఒకటి ఉంది, మహాకారణ శరీరముతో తదాత్మము చెందిన నేను ఒకటి ఉంది. ఏమి లేకనే నేను అనేది ఒకటి ఉంది, ఏ ఆధార ఆధేయములు లేకనే నేను నేననేది ఒకటి ఉంది. గంభీరంగా ఆలోచన చేయాలి, ఏ నేను రహితమైతే జన్మ రహితుంది అయితే ఏం పోయినట్లు, ఇప్పుడు యావతి పోయినట్లా, యావతి ఉన్నట్లా, దీక్షితులు అంటారు, ఎట్లా ఉండే ప్రపంచం అట్లా ఉండగా ఏది భూత ఏది రాక నీవు ఏమి లేకపోవడం వేస్తుంది. ఈ శరీరం అందు ఉన్నది లేక ఉన్నది కనుక నిజ స్వరూపం నేను తెలుసుకుంటుని అన్నా తెలుసనే తెలియలేదు. నాను కావాలననే అది కావాలనే ఇచ్చ ఉన్నా అది ఎరకే, కాలేదనే ఇచ్చ ఉన్నా అది ఎరకే, అయితేనని అబద్ధాలు ఆడినా అది కూడా ఎరకే. మరి ఏమి చాలా గంభీరంగా ఆలోచన చేయవలసిన విషయం ఎంతో ఉంది. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్ధీకాంతం అగోచరం పూర్ణభూత ప్రవక్షామి శుభశిష్య మహోత్తమం అని పెద్దలు వ్యాఖ్యానించినారు. వేదాంతం అంటే ఏమి, అది వార్ధీకము. వారు వేదాంతి 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 అని చెప్పుకుంటారు కదా, వేదాంతి వారు వార్ధీకుడే కాని పరిపూర్ణుడు కాదు. వేదాంతి ఎప్పుడు పరిపూర్ణుడు కాదు, పరిపూర్ణుడు సిద్ధాంతి. సిద్ధాంతి అనే చెప్పుకోవాల్సిందే కానీ పరిపూర్ణ భావజ్ఞుణ్ణి. కనుగొన్న పురుషుడు జన సమూహమున కనిపిస్తాడు కానీ జనులు కనలేరు వాణ్ణి. దానికే బాలరామప్ప చెప్తాడు, తనువు కలిగిన వాడు తెలపగాలేడు, తనువు కలిగిన వాడు తెలుసుకోలేడు, తనువుకు బయలుకు తగులెందు లేడు, తనువు లేకున్న వాడిని వెనుక కనుగొనమంటాడు. ఏ తనువు అది, స్థూల తనువా, సూక్ష్మతనువా, కారణతనువా, మహాకారణ తనువా, అదే నేననే గుర్తెరిగే తను. ఏ నేననే గుర్తెరిగే తనువు అయితే ఉంది, ఆ నేననే గుర్తెరిగే తనువు ఎవరికి కలిగి ఉంటుందో వాడు గురువు కాదు. ఆ నేననే గుర్తెరిగే తనువు ఎవరికి ఉంటుందో వాడు శిష్యుడు కాదు. వీడు చెప్పలేడు, వాడు వినలేడు. వీడు వీడు చెప్తున్నదంతా అబద్ధమే, వాడు వింటున్నదంతా అబద్ధమే. శివరామ దీక్షితులు అంటారు, అఖండ బ్రహ్మను అఖండ యొక్క బ్రహ్మ తత్వమును ఆధారముగా కలుగొని కొందరు, నేను దేహమును కాదు నేను ఆత్మను, నేను దేహమును గాను ఆత్మను అని చెప్పుకుంటారు కొందరు. అయ్యా శివరామ దీక్షితులు ఏమంటారు, అయ్యా నీవు దేహము కాదు కదా ఆత్మమని అంటే ఆత్మకే స్నానం చేసి దేహము ఎందుకు స్నానం చేపిస్తావు. నీవు ఆత్మైతే మరి గుడ్డలు ఆత్మకి గుడ్డలు దొరికివి, ఈ దేహంకి ఎందుకు దొరికిస్తావు. నీవు నామాలు దిద్దుకోవాలంటే ఆత్మకి నామాలు దిద్దు, ఈ దేహానికి ఎందుకు దిద్దుతావు. చాలా గంభీరమైన మాటలు ఉన్నాయి పెద్దల మాటలు, ఇది నా మాటలు కాదు. అయ్యా నేను నేను రెండిని ఒకటికి ఒకటి ఉండుటకు సాధ్యం అవునా, నేనుల నేనుల కుప్ప ఇది, నేను నేను విడిచి నేను కాని నేను విడిచి నేను కాని ఉండటకు సాధ్యం లేదు. ఇప్పుడు నేను ఇంతలో వాక్యాన్నిస్తున్నాను, నేనుతో కూడి మాట్లాడతానా, నేను విడిచి మాట్లాడతానా, నేను నేను వదిలి మాట్లాడమను నేను మాట్లాడుతుందా, యాడుంది నేను. దానికి భాగవత కృష్ణ అంటాడు, తనువు బహిరేంద్రియములు మనసు ప్రాణము విషయముల మమతో నేనంతనని నీవననిది అని అనువాదించదలేక అనుమానించదలేలా, అది ద్రోహ కాదు రా నాయన, నీవెన్నది ఇది వినలేదు. ఒక బండి ఉండదు అంటే ఆ బండికి రెండు రథాలు ఉంటాయి.